59 సండే డిసెంబర్ 31st 11:59 జస్ట్ ఒక్క నిమిషంలో మాత్రమే మనం కొత్త సంవత్సరంలో అయితే అడిగి పెట్టబోతున్నాం. కేక్స్ అని పక్కనండి, కొత్త సంవత్సరం అడిగి పెట్టబోతున్నాం. అది ఏమైంది, మనం లేస్తుందా దించుతుందా అనేది అయితే మనం నెక్స్ట్ ఏమో కొత్త సంవత్సరం ఏమో ఈ ఒక్క నిమిషం తర్వాత నుంచి మన లైఫ్ మారబోతుందా, ఇలాగే ఉండబోతుందా లేదు అంటే రాగి అందరికి కూడా చాలా అంటే చాలా చాలా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మనకి 2024వ సంవత్సరంలో అయితే మనం ప్రెగ్నెంట్లో అయితే అడుగైతే పడేసినాం, పైన టపాసులు పెడుతున్నాయి. కానీ మనకి సిటీలో అయితే కొద్ది కరెంట్ పోతుంది, ఒక సిగ్నల్ అది కరెక్ట్ 10 గంటలకి. ఇది మాది పల్లెటూరు అన్నమాట, కరెంట్ అయితే పోలేదు. కానీ మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా లేదంటే సేమ్ పుల్లక్కనే జరుగుతుందా అనేది అయితే 2024వ సంవత్సరంలో అయితే మనం తెలుసుకుందాం అండి. రైటా, కట్ చేసే కేక్ కట్ చేద్దాం. అందరికి కూడా నేనైతే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బాబు, చెప్పరా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు మీకు మించిన దేవులు అయితే ఎవరు లేరండి. ఎందుకంటే జస్ట్ ఒక్క మాటలో నేను రియల్గా చెప్పాలంటే మీ తర్వాత ఎలాగంటే మీరు నా వీడియోలకి ఎంతలాగా పబ్లిసిటీ చేసి కానీ లేదు అంటే ఎంతలా వైరల్ చేసి కానీ లేదంటే మీరు కానీ చూడకపోయేటట్టు అయితే నేను నిజంగా చెప్పాలంటే రియల్గా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేటట్టు కాదండి. కానీ మీ అందరూ కూడా వీడియో చూసి నేను కొద్ది సపోర్ట్ చేసి నాకు ఇంగ్లీష్ రాకపోయినా నేను చదువుకున్న తక్కువైనా సరే నేను ఏదోలాగా కొద్దిగా అభిమానించి మీ అంత మీరు కొద్దిగా ఆలోచించి కొంతమంది ఉంటారండి, కొంతమంది కూడా కాదు జస్ట్ హైక్ ఒక 5% లేదంటే 2 నుంచి 5% అంతే. వాళ్ళు ఎలాగంటే నీకు ఎందుకురా యూట్యూబ్, నీకు అవసరమా, నీకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అన్నట్టుగా ఎవరెవరో ఏదేదో 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 మాట్లాడతారు. కానీ అయినా సరే మీ అందరూ కూడా మా కోసం అయితే ఆలోచించి మేము ఏది చెప్పినా సరే మీరు కొద్దిగా దాన్ని కామెంట్ రూపంలోనే చెడుగా మాట్లాడుకుంటా దాన్ని కొద్దిగా అర్థం చేసుకొని, ఎందుకంటే నాకు కొన్ని వాయిస్ ఓవర్ వచ్చే దగ్గర కానీ కొద్ది చెప్పేటప్పుడు కానీ స్పష్టంగా పలకడం ఎటువంటిది అయితే రాదండి. ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా విని ఎన్నో రకాలుగా చేసి మమ్మల్ని ఎంతలాగా సపోర్ట్ చేసి ఎంతలాగా ఆదరించినందుకైతే మాత్రం నిజంగా అసలు పేరున మాత్రం 2 చేతులు కూడా జోడించి నేనైతే నిజంగా నమస్కారం చేసుకున్నాను. ఎందుకంటే మీ వల్లనే నేను నెక్స్ట్ నాకైతే ఏం లేదండి ఈ 2024వ సంవత్సరంలో కూడా ఇంకా మీకే తెలియాలి. ఓకే అండి, మనం 2024 అయితే ఫస్ట్ ఈ కేక్ అయితే మీకు తిరుపతి అనుకున్నాం. కానీ కేక్ సూపర్ మా పెళ్లి గారు అండి, ఎందుకంటే ఫస్ట్ మా ఇంటికి వచ్చింది మా పెళ్లి గారు, దాని తర్వాత మా రాగ్రయ రాగిరా రాగిరా ఫస్ట్ నెక్స్ట్ మా రాగడ్ మా పెళ్లి గారు ఫస్ట్ మా ఇంటికి వచ్చాడు ఎప్పుడు దగ్గర దగ్గర ఒక 3 ఇయర్స్ అవుతుందండి. మా రాగి గారు అనేది చూడు దీని పిల్ల అన్నమాట, అది మా అయితే 1 ఇయర్ అవుతుందండి. ఇదిగండి ప్రజెంట్లో అయితే మాత్రం ఇంకా ప్రజెంట్లో అయితే మాత్రం ఇంకా మేము బాగా చేద్దాం అనుకుని ఈ 31st నేడైతే మాత్రం
మంచిగా ఇప్పుడు చాలా వరకు కలుసుకున్నాం, మీ అందరు కూడా చాలా వరకు లైవ్ అయితే చూసాండ్రు, దయచేసి మాత్రం లైవ్ చూసిన ఒక కామెంట్ చేయండి నా కోసం. అన్న మేము కూడా చూసినాం ఎస్ట్ ఒక మాట అండి, దాంట్లో పోయింది ఉంది చెప్పండి, హా అన్న మేము కూడా లైవ్ చూసాం అనేది. కానీ మేమైతే మస్తు కృషి అండి ఈ సంవత్సరం వరకు కూడా, ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎలాగ అసలు నేను అసలు మనసులో కూడా అనుకోలేదు, నేను యూట్యూబ్లోని కూడా అసలు ఎలాగ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి మనసులో కూడా అనుకోలేదు. కానీ ఇదంతా కూడా మీదే అండి, మరీ 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 అందరికీ కూడా పేరు పేరున చేతులు రెండు కూడా జోడించి నమస్కారం చేస్తాను అందరికీ కూడా, థ్యాంక్ అండి. నేనైతే మస్తు కృషి అవుతాను. ఓకేండి, మళ్ళీ నెక్స్ట్ మనకి 31st రోజు అసలు ఏమొచ్చింది ఏంటి అనేది కూడా మనం ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తుందండి. ఓకేండి, అందరికీ బాయ్. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం నిన్న 31st నైట్ కదండి, నిన్న 31st నైట్ అయితే చాలా వరకు హడబడైతే జరిగింది. మాకైతే దగ్గర దగ్గర కాలు నొప్పులు, అంటే నా బాడీ వెయిట్ ఎక్కువ, మళ్ళీ ఆ బాడీ వెయిట్ మన నేను దగ్గర దగ్గర నాకు తెలిసి అయితే 11:00 నుంచి కూడా నేనైతే అలా నించోనండి. ఇది మా కిచెన్ సెటప్ అనమాట, చూస్తున్నారు కదండి, అంటే మాకు ఒక రూమ్ సపరేట్గా ఉందన్నమాట. బయట ఏదైనా వర్షం కానీ మంచు కానీ పడుతుందేమో అనే ఉద్దేశంతో అయితే ఒక రూమ్లోనైతే ఒక చిన్న సెటప్లాగా అయితే చేసి పెట్టుకున్నామండి. ఇంకా టోటల్గా వచ్చేసరికి నైట్ అయితే మొత్తం ఫుల్ హార్డ్ వర్క్ అన్నమాట. ఎంతవరకు అంటే అండి దగ్గర దగ్గర మేము చాలా వరకే చాలా బిర్యానీలే సేల్ చేసాము. నేను త్వరలో అయితే చెప్తా అండి, అంటే మేము ఎన్ని బిర్యానీలు సేల్ చేసాము, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత మిగిలింది అని చెప్పేసి నేను అయితే ఎవ్రీ 31st అనేది కూడా పెడుతున్నానండి. అదేవిధంగా నాకు ఫస్ట్ ఇయర్ కూడా ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ కూడా బాగానే సేల్ అయితే అయ్యిందండి. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి సెకండ్ ఇయర్ కూడా వేశాను, అంటే యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అనమాట. సెకండ్ ఇయర్ కూడా వేసిన తర్వాత సెకండ్ ఇయర్లో అయితే నాకు అంతగా ఏమీ సేల్ అయితే కనిపించలేదు. ఇది థర్డ్ ఇయర్ కూడా నేను ఎలా చేశానంటే కొంచెం భయమైన ఏమో వస్తారో రారో అనే ఉద్దేశంతోనైతే కొద్దిగా వేయడం అంటూ జరిగిందండి. కానీ ఫైనల్గా అయితే మాత్రం నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అయ్యానండి. ఏ విధంగా హ్యాపీ అయ్యానంటే నేను ఫస్ట్ అయితే కొంచెం చికెన్ అయితే రెప్పించాను అన్నమాట, సరే చూద్దాము అన్నట్టుగా. కానీ అలా తెస్తానున్నాను వేస్తాను, ఎంత వేసారు ఏంటనేది కదండి చెప్తానండి. నేనైతే మాత్రం ఫైనల్గా వచ్చేసరికి దగ్గర 50 kg చికెన్ అయితే వాడానండి. ఏవి దాంట్లోనే ఒక 3 kg లెగ్ పీసులు, 3 kg వింగ్స్ ఉంటాయన్నమాట, అంటే లాలీపాప్లు. ఇవి ఫ్రైలాగా చేసాము. ఆ 6 kg కాకుండా అయితే మేము దగ్గర 44 kg వరకు అయితే మాత్రం ఈ చికెన్ ఏదైతే ఉందో చికెన్ అయితే వాడడం అంటూ కూడా జరిగిందండి. అదేవిధంగా మనకి బిర్యానీ రైస్ ఏదైతే ఉందో బిర్యానీ రైస్ అయితే దగ్గర మొత్తం 50 kg వరకు వేసండి. అంటే ఇంచుమించుగా నేను 50 kg చికెన్ అనేది వేశాను, అదేవిధంగా 50 kg రైస్ అనేది కూడా వేశానండి. ఇది నేను బిర్యానీ ఏ విధంగా పెట్టానంటే అండి అడ్వాన్స్ బుకింగ్, అంటే ఒకవేళ మీరు నేను బిర్యానీ స్టార్ట్ చెయ్యకముందు ఆ రోజు ఉదయాన్నే కానీ ఎవరైనా సరే ఆర్డర్లు కానీ చెప్పేటట్టయితే 10 బిర్యానీకి 2 లీటర్ థమ్స్అప్ ఒకటి ఫ్రీ అన్నట్టు పెట్టానండి. లేదు అంటే మాత్రం 10 బిర్యానీకి ఉంటే 1 బిర్యానీ ఫ్రీ అనమాట, ఆ టైప్లో అయితే పెట్టడం అంటూ కూడా జరిగింది. మళ్ళీ 100 రూపాయల బిర్యానీలోని మళ్ళీ ఏమన్నా వస్తుందన్నా 1 రూపాయన సరే మిగులుతుంది అంటే కంపల్సరీగా మిగులుతుందని నమ్మకంతోనైతే నేను ఈ బిజినెస్ అయితే పెట్టానండి. టోటల్గా వచ్చేసరికి నాకు 300 నుంచి 350 బిర్యానీల వరకు అయినండి. నాకైతే మాత్రం పక్కగా 300 నుంచి 350 బిర్యానీ వరకు అయినాయి. నేను 50 kg చికెన్కి, 50 kg రైస్కి, అలాగే కొన్ని వెజిటేబుల్స్కి, గ్యాస్కి, వీటిలన్నిటికి కూడా నేను కొంచెం ఖర్చు అయితే తీసేసానండి. అంటే నాకు కిరాణా బిల్లు కానీ ఇవన్నీ కూడా మామూలుగా చూసుకుంటే ఇంకా టోటల్గా నాకైతే దగ్గర 25,000 వరకు ఖర్చు అయితే వచ్చిందండి. ఏది చికెన్కి అనమాట, 200 రూపాయలు చొప్పున ఓన్లీ చికెన్ కాగానే జస్ట్ అలాగ 10,000 ఎగిరిపోయింది అనమాట. ఇంకా వెజిటేబుల్స్, బిర్యానీ రైస్ ఒక్కొక్క బ్యాగు 4,000 రూపాయలు 30 kg బ్యాగు, అంటే కొద్ది మంచి క్వాలిటీ రైస్ కదా. అదేవిధంగా ఈ ఆయిల్ డబ్బా అని చెప్పి, గ్యాస్ అని చెప్పి, ఇలాగ చిన్న చిన్న ఖర్చులు అవి ఇవి అన్నీ కలిపి అయితే మొత్తానికైతే దగ్గర 25,000 వరకు ఖర్చు అయితే అయ్యిందనమాట. ఈ 25,000 రూపాయల ఖర్చు కూడా నాకు తీసే నాకు వచ్చింది ఎంత అంటే మొత్తం టోటల్గా నాకు సేల్ అయ్యి బిర్యానీ 100 రూపాయలు చొప్పున అమ్మితే నాకు కరెక్ట్గా 31,000 వచ్చిందండి. అంటే 6,000 రూపాయలు మిగిలింది అనమాట జస్ట్ ఒక నైట్. నేను మా ఫ్యామిలీ మొత్తం ఇంకా బయట వేరే వ్యక్తుల్ని పెట్టుకోకుండా మేము మా ఫ్యామిలీ వరకు మాత్రమే ఇలాగే చేసుకోవడం వల్ల మాకైతే మిగిలిన అమౌంట్ 6,000 రూపాయలు మిగిలిందండి. ఓన్లీ కష్టానికి అనమాట, ఇందులోనే ఇంక్లూడింగ్ నేను రూమ్ రెంట్కి అని చెప్పేసి 500 రూపాయలు, గ్యాస్ సిలిండర్కి అని చెప్పేసి 2,000 రూపాయలు, ఈ విధంగా చిల్లర ఖర్చు అన్నీ కూడా తీసానండి. అన్నీ తీసిగా నాకు 6,000 రూపాయలు అయితే పక్కాగా మిగిలింది. ఇంకా బిర్యానీ ఏమైనా మిగిలిందా అంటే బిర్యానీ అయితే ఒక కప్పు
ప్లేట్ కూడా లేదండి. ఇంక్లూడింగ్ ఫైనల్గా చెప్పాలంటే అసలు మీరు నెంబర్ కానీ మాకు తినడానికి కూడా అసలు లేదండి. అలాగయ్యింది అనమాట, మాకు తినడానికి కూడా అసలు బిర్యానీ లేకపోతే లాస్ట్కి మేము రైస్ వండుకొని తినడం అంటూ కూడా జరిగింది. అదేవిధంగా కొంచెం చికెన్ అయితే మిగిలింది, అంటే ఒక అర కేజీ మాదిరి ఇంకా అర కేజీ చికెన్ అని ఏదైతే ఉందో అది మేమైతే వేసుకొని తినేసానండి. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం చెప్పవలసింది ఇదండి, దగ్గర దగ్గర నాకు లెక్క అయితే పెట్టలేదు కానీ ఒక 300 నుంచి 350 బిర్యానీల వరకు అయితే అయినాయండి. మొత్తం ఖర్చు వచ్చేసరికి 25,000 అయ్యింది, కానీ మొత్తం నాకు లాభం వచ్చేసరికి 6,000 రూపాయలు, అంటే టోటల్ సేల్ అయితే మాత్రం 31,000 అయితే వచ్చిందండి. మొత్తం నాకు ఏ టు జెడ్ మొత్తం అంతా కూడా కలిపి 6,000 రూపాయలు ఓన్లీ 31st నైట్ ఒక్కరోజు నేను సంపాదించుకోగలిగానండి. ఇదండి ఇంకా ఫైనల్గా అయితే మాత్రం. మీకైతే మాత్రం మన 31st రోజు అయితే సేలు అంటే వివరంగా మళ్ళీ బిర్యానీకి రెసిపీస్ అని చెప్పేసి, చికెన్ రెసిపీస్ అని చెప్పేసి, ఇలాగ రకరకాల రెసిపీస్ కోసం కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉన్నాయండి. మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో కూడా ఒకవేళ ఎప్పుడైనా చేసినప్పుడు అయితే నేను చూపిస్తాను, ఎందుకంటే మా పాప వీడియో తీస్తుంది కదా. మళ్ళీ మా పాప వీడియో తీసుకుంటూ మళ్ళీ మా పాప లైవ్ కూడా చెప్పుకుంటూ పోవాలంటే కొద్ది కష్టం అవుతుంది అన్నమాట. అందువల్ల మేము కరెక్ట్గా అయితే చూపించలేకపోయామండి, దయచేసి అందులో అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు నిన్న ఎవరైనా సరే లైవ్ చూసారా? ఎప్పుడండి, దగ్గర దగ్గర 4 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు కూడా లైవ్ అయితే కంటిన్యూగా అలా వస్తుందండి. దగ్గర దగ్గర 6.5 అవర్స్ అనుకుంటాను అలా లైవ్ జరుగుతుందండి. ఇదే ఇంకా నేనైతే మాత్రం ఫైనల్గా చెప్పవలసింది, ఈరోజు అయితే ఫుల్ కలిసిపోయింది, ఈ వీడియోనైతే చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అయితే అనుకున్నాండి. అంటే నాకు వచ్చిన ప్రాపర్టీ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే కలుగుతండి. అంతవరకు బాయ్.